నమస్తే, నేను మీ మస్తాన్ అలీ. అఖండ ఈ సెకండ్ లాక్ డౌన్ తర్వాత హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచిన ఫిలిం అది. నిజంగా చాలా మంచి కలెక్షన్స్ వచ్చినాయి అండ్ పైసా వసూల్ కొన్న ప్రైస్ అందరికి కూడా పైసా వసూలు అయిపోయినాయి. 53 crores బిజినెస్ జరిగింది, థియేటర్ బిజినెస్. 54 crores వస్తే సినిమా ప్రాఫిట్ అంటే క్లీన్ హిట్ అని చెప్పొచ్చు. బట్ ఎంత 56 crores వచ్చింది ఈ రోజుకి. ఈ రోజు కలెక్షన్స్ ఇంకా ఎస్టిమేట్ వేయలేదు కాబట్టి నిన్నటి కలెక్షన్స్ వరకైతే 56 crores అంటే దాదాపు 2 crores ప్లస్ షేర్ అయితే ఉంది ఇప్పటికి సినిమా మీద. ఇక్కడ నుంచి వచ్చే ప్రాఫిట్స్ అన్ని బయట్స్కే. సినిమా మాత్రం సూపర్ 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 హిట్ పక్కా చెప్పాలి అనుకుంటే, ఎందుకంటే కలెక్షన్స్ వచ్చేసి క్లీన్ హిట్ అయింది అండ్ ఇవాళ నుంచి వచ్చేసి కలెక్షన్స్ అన్ని బయట్స్కే. ఆల్రెడీ 8th day 9th day కూడా మంచి కలెక్షన్స్ వచ్చినాయి. 9th day వచ్చేసి 1 crore వచ్చింది కలెక్షన్స్. అంటే మాట కాదు అది, పెద్ద నిన్న ఫస్ట్ డే కలెక్షన్స్ కూడా అందులేవు. ఎవరికి నేను వచ్చింది ఫిల్మ్ వచ్చింది కదా, చాలా తక్కువ ఉంది. 9th day కలెక్షన్ అఖండకి, 1st day కలెక్షన్స్ కి చాలా డిఫరెంట్ ఉంది. నేను వచ్చిన ఫిల్మ్ ఒకటి పెద్ద సినిమాకి. అండ్ ఫైనల్లీ బాలయ్యబాబు కొట్టేశాడు హిట్. లెజెండ్ తర్వాత ఆ స్థాయి హిట్ పడింది మాత్రం అఖండ ద్వారానే. బాలయ్యబాబుకి హార్ట్ ఫుల్ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. అండ్ నిన్న అన్స్టాపబుల్ ఎపిసోడ్ కి సంబంధించిన రివ్యూ పెట్టాను, ఆ వీడియో మీరు చూడండి చూడండి. చాలా మంచి పాయింట్స్ అయితే మాట్లాడాను అండ్ కింద డిస్క్రిప్షన్ లో ఆ వీడియో లింక్ ఇస్తాను, కుదిరితే ఆ వీడియోని కూడా చూడండి, చాలా బాగుంటుంది. అండ్ ఫైనల్లీ అఖండ టీమ్ కి నా హార్ట్ ఫుల్ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. సినిమాకి క్లీన్ హిట్ అయింది ప్రజెంట్, క్లీన్ హిట్. ఎక్కడ కూడా లాస్ లేకుండా సినిమాకి పెట్టిన డబ్బులు వచ్చేసినాయి. ఇవాళ నుంచి బయర్స్ కి ప్రాఫిట్స్ అది ప్రాఫిట్ లోనే ఉంది. 2 crores ప్లస్ ప్రాఫిట్స్ లో ఉంది సినిమాకి. ఇంకా పైన రావాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే ఈ నెక్స్ట్ వీక్ కూడా పుష్ప అవుతుంది కదా, మర్చిపోయినా చూద్దాం. ఈ వీక్ కొద్దిగా పాపం కొన్న ప్రైస్ కి ఒక 10-15 crores అని వస్తే చాలా పడతారు, ఎందుకంటే పాపం సెకండ్ లాక్డౌన్ గీక్ డౌన్ పాపం చాలా దెబ్బలు పడ్డారు. డిస్ట్రిబ్యూటర్లు కానివ్వండి, ఎగ్జిబ్యూటర్లు కానివ్వండి, చాలా దెబ్బల మీద డబ్బులు పడి ఉన్నాయి వాళ్ళకి. అండ్ ఈ సినిమా అయినా కొద్దిగా కోలుకుంటే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చి పుష్ప కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే, చూద్దాం. థ్యాంక్ యూ ఆల్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.